శిథిలావస్థకు చేరిన కడియంలోని బొబ్బిలి బ్రిడ్జిని ఇరిగేషన్ ఈ సత్యనారాయణ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు పరిశీలించారు. అదే విధంగా కురుస్తున్న వర్షాలతో నష్టపోయిన నర్సరీ వ్యాపార క్షేత్రమును వారు పరిశీలించారు. ఈ సందర్భంగా గిరిజాల బాబు మాట్లాడుతూ 50 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతున్న రైతులకు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ఎంపీ మార్గాని భరత్ సూచన మేరకు శనివారం తూర్పు గోదావరి జిల్లా ఇరిగేషన్ ఈ సత్యనారాయణ డిఈ పోచారావు సందర్శించి వ్యాపారానికి సంబంధించిన కాలువలను మురికి కాలువలను శాశ్వత పరిష్కారంగా ప్రణాళికలు రూపొందించి రానున్న కాలంలో సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుత్తులవాసు శాఖ పట్టాభి బట్టు చిన్ని రైతులు తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఈస్టర్న్ డివిజన్ ఈ గారిని ఇక్కడ కడియం ఆవలో నుంచి భారీ వర్షాలు పడడం వల్ల ఆ నీళ్ళన్నీ మన రాజోలు ఛానల్లో ఎంటర్ అయినాయి. అవి ఇవ్వడం లేట్ అవడం వల్ల చేయలేదు మనకి పెట్టి దానికోసం గేట్లు పైకి తెచ్చి కట్టడానికి ఏర్పాటు చేస్తా ఉంది. దానివల్ల తొందరగా రెగ్యులేటర్ పెడితే మనకు వాటర్ అది అంత ఎక్కువ అయిపోయినప్పుడు దీంట్లో రెగ్యులేటర్ పెట్టాలి. కానీ ఇదంతా ఈ రెగ్యులేటర్ పెట్టి మీరు అంత క్లోజ్ చేసి ఇది కనుక శుభ్రంగా గత 50 సంవత్సరాలు కూడా ఈ పరిస్థితి ఎప్పుడైనా బాగా వర్షాలు కురిస్తే ఈ పరిస్థితి మనం అందరం చూస్తా ఉన్నాం. ఎందుకంటే రాజమండ్రి ఆ పై పరిసర ప్రాంతాల్లో వర్షం అంతా కూడా ఈ రాజోలు ఈ కడియంవాల వంట వెళ్లి కాకినాడ కెనాల్లో కలిసే పరిస్థితి. ఈ సందర్భంలో మరి తీవ్రంగా చిన్న చిన్న రైతులు నష్టపోతం జరుగుతుంది. మరి వీళ్ళందరికీ మేము ఎప్పటి నుంచి కూడా కోరుతా ఉన్నాం శాశ్వతమైన పరిష్కారం చూపెట్టాలని. మరి ఈ రోజు ఆ శాశ్వతమైన పరిష్కారానికి మరి మొట్టమొదటి అడుగుగా గౌరవనీయ ఎంపీ మార్గాని భరతరామ్ గారు తదితర నాయకుల యొక్క సూచనల మేరకు వారి మేము చెప్పిన విధానానికి వాళ్ళు న్యాయం చేయాలని శాశ్వత న్యాయం చేయాలని చెప్పి తీసుకున్న సంకల్పానికి ఈరోజు మరి గోదావరి డిస్ట్రిక్ట్ ఈఈ గారు వచ్చి పరిశీలించి చెప్పడం జరిగింది. మేము ఒకటే అడిగాం, దీనికి ఇరిగేషన్ కాలువ మీద ఒక రెగ్యులేటరు, అదే విధంగా డ్రైనేజ్ కాలువ మీద ఒక రెగ్యులేటరు తక్షణం ఏర్పాటు చేస్తే కాస్త అయినా ఉపశమనంగా ఉంటుంది. కొంచెం టెక్నికల్ గా పనులు లేట్ అయినా ముందర మాత్రం తక్షణం ఏర్పాటు చేయాలని చెప్పి అతి తొందరలోనే వచ్చి పంట లోపలనే ఈ ఏర్పాటు చేస్తాకే
మరి వారు సుముఖత వ్యక్తం చేశారు. మరి దీనికి ఎంపీ గారు మార్గం బర్తరాం గారికి, అదేవిధంగా రైతు పక్షపాత ప్రవర్తన పనిచేస్తున్న మా గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, స్థానిక నాయకుల కింద రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.